माता रामाबाई भीमराव अंबेडकर 123వ జయంతి వేడుకల సందర్భంగా టిఎంఆర్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ భవిష్యత్తు కార్యచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధన, దళితులపై జరుగుతున్న దాడుల నుండి రక్షణ, దళిత వర్గాల భూరక్షణ కోసం జరిగే రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు, జాతీయ మహిళా అధ్యక్షురాలు పెబ్బె జీవ, రాష్ట్ర అధ్యక్షులు సింగిరెడ్డి పరమేశ్వర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిసినోల బాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి మానల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 123వ జయంతిని ఘనంగా నిర్వహించుకొని మరి అదే విధంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ మొత్తం కలిసి ఈరోజు టిఎంఆర్పిఎస్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తా ఉన్నాం. మరి భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు సుదీర్ఘంగా చర్చించి మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా రథయాత్ర ఒకటి మనము మొదట అనుకున్నాం. మరి ఢిల్లీలో రైతులు ఉద్రిక్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, అక్కడ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి రథయాత్ర డేట్ను పొడిగింపు, మరి అదేవిధంగా జిల్లా కమిటీలు, మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, మరి రకంగా అనేక రకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి రథయాత్రలో తెలంగాణ ఎంఆర్పిఎస్ ఏవైతే డిమాండ్లు, రైతుల మన భూములు ఏవైతే మనకి రాకుంటున్నారో, భూములు మన అన్యాయప్రాంతం అయిపోతున్నాయో, మరి ఎస్సీ వర్గీకరణ కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల మీద, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఇస్తున్న లోన్లు బ్యాంకులకు లింక్ లేకుండా డైరెక్ట్ కార్పొరేషన్ నుంచే ఇవ్వాలని చెప్పి మరి 3 ఎకరాల భూమిపై సుదీర్ఘంగా చర్చ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్య అంటే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించుకొని మరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి భవిష్యత్ కార్యాచరణకు అందరూ కూడా సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగా, జై అంబేద్కర్, జై టిఎంఆర్పిఎస్, జై మాదిగా.